ఇంకెవరికి భయపడదు. నేను మీకోసం తిట్లు తింటున్నా, మీ బిడ్డల భవిష్యత్తు కోసం నాన్న నా బిడ్డలు తిడుతుంటే కూడా భరిస్తున్నా. నేను ఈ రాష్ట్రాన్ని క్షేమంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను, నేను అభివృద్ధి పదంలో ఉండాలని కోరుకుంటున్నాను. ఇంతమంది యువతున్నారు, మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు, 2.5 లక్షల ఉద్యోగాలను ప్రామిస్ చేశాడు ఆయన. మీరు అడగాలి, మీరు నన్ను అడగండి, నువ్వెలా ఉపాధి అవకాశాలు కల్పిస్తావని. నేను చెప్తాను ఈ రోజున, నా దగ్గర షణ్ముఖ వ్యూహం అనే పదం ఒకటి చెప్పాను మీకు. దాంట్లో ప్రతి నియోజకవర్గానికి 500 మంది యువతకి 500 మంది యువతకి 10 లక్షల రూపాయల చొప్పున వాళ్ళు ఏదైనా ఎంటర్ప్రీన్ ఏదైనా బిజినెస్ పెట్టుకుంటానంటే ఆర్థిక సహాయం చేయాలి. నేను చేయదలుచుకున్నాను నిన్న, అది ఎలా సాధ్యపడతో చెప్తాను. మీరు అడ్డగోలుగా రోజుకి 300 లారీలు మట్టి దోచేసే ఎదవలను కనుక కాళ్ళు కీళ్ళెరగొట్టే జైల్లో కూర్చోబెడితే వచ్చే డబ్బును మీకు పంచడానికి ఎంతసేపు పడుతుంది మీకు చెప్పండి. మీకు 10 మందికి కనుక ఒక్కొక్క యువకుడు 10 లక్షల రూపాయలు ఒక యువకుడికి ఇచ్చి ఒక ఊర్లో ఒక నియోజకవర్గంలో నువ్వు 10 మందికి ఉపాధి అవకాశం కల్పించంటే, అలాంటిది 500 మందికి సంవత్సరం చొప్పున ఇస్తే 5 సంవత్సరాలు 2500 మందికి, అంటే మన సంవత్సరానికి 10,000 కోట్లు, 5 సంవత్సరాలకి 50,000 కోట్లు. అంటే ఎవడెవడో అడ్డగోలుగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనే వ్యక్తి మొత్తం ఇసుక కాంట్రాక్టర్ని దోచేసి అతను ఒక్కతే 10,000 కోట్లు సంపాదిస్తా ఉన్నాడు. అలాంటి దోపిడీ చేసే వాళ్ళని అడ్డుకుని ఆ డబ్బుని మీ దగ్గరికి తీసుకొస్తే అది మీరు బాగుపడతారు కదా. మీరు వాళ్ళు ఇచ్చే చిన్నపాటి 500కో 1000 రూపాయలకో 3,000కి వెళ్ళిపోతున్నారు, కానీ మీరు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే యువతగా సామర్థ్యత మీకు పెరగాలి కదా. నా మొన్న సభలో చెప్పాను, నా బిడ్డలకు నేను చేసుకుంటా, మీకెవరు చేస్తారు, నేను చేస్తాను. నాకు నిజంగా నాకు మనల్ని దోపిడీ చేసేవాడు ఒక నేర చరిత్ర ఉన్నవాడు నాకు పాలిస్తుంటే చిరాగ్గా ఉంటుంది. ఆయన చాలా గొప్ప క్లాస్ వారిలో మాట్లాడుతుంటాడు, అమాయకమైన పసిపాలుడిలాగా ఈ ముఖ్యమంత్రి నన్ను అందరూ కలిసి కార్నర్ చేశారు, బీజేపీ నాకు ఎదురుంది, జనసేన ఇలా చేస్తారు, నాకెవరు దత్తపుత్రులు లేడు. ఇతను పాపం పసివాడు, పాపం నోట్లు వెళ్ళి పెడితే కొరకలేడు. బాబాయిని చంపేస్తే ఆ రక్తం ఇలా తుడుచుకుంటే మళ్ళీ ఇట్లా నోట్లో పెట్టుకుని కూర్చున్నాడు ఆయన. వీళ్ళ కులం లేదు వీళ్ళకి, సొంత చిన్నాయన కూతురి మీద కూడా పాప ఎలిగేషన్, ఆవిడ చంపించి తండ్రిని ఎవరైనా చంపుకుంటారా? పాపం డాక్టర్ సునీత ఆవిడ నాకు తెలుసు, వైరాలజిస్ట్ ఆవిడ, ఆవిడ ఆవిడ ఆయన భర్త చంపేశాడని చెప్పి వాళ్ళ మీద ఎలిగేషన్స్ అన్ని సిబిఐ రిపోర్ట్ కూడా ఇంక్లూడింగ్ ఈ వైపు చూపిస్తూ ఉంటే వీళ్ళు వాళ్ళ వైపు చూపిస్తూ ఉన్నారు. మీరందరూ ఇలాంటి వాళ్ళని కనుక మీరు క్రిమినల్స్ని కనుక మీరు ఎన్నుకుంటే, ప్లీజ్ లిసన్ టు మీ, జాగ్రత్తగా వినండి, మీరు క్రిమినల్స్ని కనుక ఎన్నుకుంటే తప్పు మీదవుద్ది. మీ నేర చరిత్ర ఉన్న వాళ్ళని ఎత్తుక్కొని ఎత్తి నెత్తి మీద పెట్టుకుంటే వాడు ఏం చేస్తాడు, సహజ కూడా ఏం చేస్తాడు, పొడుస్తాడు, చంపుతాడు, తుపాకీలే తీస్తారు. నేను బతికున్నంత వరకు నేర చరిత్ర ఉన్నవాడు ఆంధ్రప్రదేశ్ గద్దె మీద ఎక్కటానికి వీలే లేదు, అలా జరగకుండా మేము చూసుకుంటాం. పిఠాపురంలో ఈ ఏలేరు కాలువ కూడికలు ఇవన్నీ తీలేని పరిస్థితులు, ఆధునీకరణ లేకపోవడం వల్ల 3 పంటలు పండే భూములు కేవలం 1 పంటకు పరిమితం అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇంకోసారి పంటకు వస్తే ఎప్పుడు వర్షాలు వదులుతారో తెలీదు, ఎప్పుడు నీరు ఎక్సెస్ వాటర్ ఎప్పుడు వదులుతారో తెలీదు, అవన్నీ వచ్చి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పొలాలన్నీ మునిగిపోతూ ఉన్నాయి. అలా మునిగిపోయి దాదాపు పిఠాపురం మొత్తం తీసుకుంటే 1000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది ఇప్పుడు దాకా. ఒక్క ఎమ్మెల్యే మాట్లాడు, ఇంక్లూడింగ్ ఈ పెండమ్మ ఏదో ఎమ్మెల్యే పేరండి, ఏదైనా కావచ్చు, మన కులపోడా మనోడా అని కాదు, మనకి సరైనోడా లేదా మీరు చూడండి. మీరు మన కులం అని తీసేసేయండి అందరూ. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే మన కులపోడు కాదు, మనకి సరైనోడా కాదు, అది మీరు నిర్ణయించుకుని తీరాలి.
ఉప్పాడ కాకినాడ రోడ్డుకి వెళ్ళాం మనం. లాస్ట్ టైం వచ్చినాం మనం చెప్తా ఉన్నారు జనవాణిలో అన్న, లాస్ట్ టైం ఉప్పెన సినిమా ఎక్కడే తీశారు? ఆ ఉప్పెన సినిమా తీసిన ఇల్లు సినిమాలో ఉన్న ఇల్లు ఇప్పుడు లేదన్నా అని చెప్తున్నాను. అంత కోసేస్తుంది సముద్రం అని. మత్స్యకారులందరికీ కూడా నేను మీ మనిషిని నేను. ఇంకా మీరు సాహసంతో మత్స్యకారులు సముద్రం తీరాల్లో వెళ్తారు, గుజరాత్ తీరాల్లోకి, ఒకవేళ సరిహద్దు నీళ్లలోకి వెళ్ళిపోయి పాకిస్తాన్ జైళ్లలో కూడా మగ్గిపోతారు.